విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతోంది. వాళ్ళ అరాచకాలు ఎక్కువయ్యాయి. ఎన్నికల తర్వాత పరిణామాలతో బాటిళ్లతో పెట్రోల్ పోసేందుకు బంక్ ఓనర్లు నిరాకరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరిస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు. బాటిళ్లలో పెట్రోల్ పొయ్యకపోతే రాత్రికి రాత్రి బంకు తగలబెట్టేస్తా ఉంటూ బెదిరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో చేతికి కట్టు కట్టుకుని బాటిల్ పట్టుకుని వచ్చాడు వ్యక్తి. బాటిల్లో పెట్రోల్ పోయబోమని చెప్పినందుకు సిబ్బందిని బెదిరించాడు. ఆ దృశ్యాలు అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాము పెట్రోల్ బంకులోని సీసీ ఫుటేజ్కి సంబంధించిన దృశ్యాలు. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతోంది. బాటిళ్లలో పెట్రోల్ నింపనందుకు పెట్రోల్ బంకనే తగలబెట్టేస్తామంటూ అక్కడ బెదిరిస్తున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు పెట్రోల్ బంక్ సిబ్బంది. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు ఎక్కువైపోయేందుకు నిదర్శనమే ఇది. ఎన్నికల తర్వాత పరిణామాలతో బాటిళ్లలో పెట్రోల్ పోసేందుకు బంక్ ఓనర్లు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పెట్రోల్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓనర్లు ఈ కాస్ట్తో నిరాకరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరిస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద సర్కిల్లో చూస్తున్నాము. బాటిళ్లలో పెట్రోల్ పొయ్యకపోతే రాత్రికి రాత్రే బంకు తగలబెట్టేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. విజయవాడలోని ఓ పెట్రోల్ బంకులో మనం చూస్తున్నాము స్క్రీన్లో చేతికి కట్టు కట్టుకొని బాటిల్ పట్టుకొని ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. బాటిల్ పెట్రోల్ పోయము అని చెప్పినందుకు సిబ్బందిని బెదిరిస్తున్నాడు. ఆ దృశ్యాలు అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి.